కేసీవాళ్ళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక నమస్తే తెలంగాణలో ప్రధానంగా తెలంగాణ తల్లి రూపు మార్చితే ఊరుకోమంటూ మనకి వార్త కనిపిస్తుంది రూపురేఖలు మార్చడాన్ని ఒప్పుకోం విగ్రహంపై గోప్యత ఎందుకు అంటూ బీఆర్ఎస్ నేత శుభప్రద్ పటేల్ క్వశ్చన్ చేసిండ్రు రేవంత్ చరిత్రహీనుడిగా మిగులుతావంటూ సీఎ చుపేందర్ వ్యాఖ్యానించు సో సచివాలయానికి చేరింది తెలంగాణ తల్లి విగ్రహం సో కానీ ఈ రూపురేఖలకు సంబంధించి ఒక స నిశ్శబ్దాన్ని మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ బయటకు లీక్ కాకుండా చేస్తున్న ప్రయత్నాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక చాలా కీలకమైన వార్తలు ఉన్నాయి ఇవాళ కీలకమైన పరిణామాలు నిన్న చోటు చేసుకున్నాయి తెలంగాణలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక తెలంగా అరెస్ట్ పర్వం కనిపించింది తెలంగాణలో కాంగ్రెస్ ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపించిన వాతావరణం ఉంది నిన్నంతా కూడా బీఆర్ఎస్ నేతలపై పోలీసుల దమనకాండ కొనసాగింది ముప్పై మందికి పైగా నేతలను అరెస్ట్ చేసిండ్రు పోలీసులు సో బుకాయింపు దబాయింపు బనాయింపు తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్నది ఇదే అంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం అయితే అడిగితే కేసు ప్రశ్నిస్తే అరెస్ట్ నిలదీస్తే నిర్బంధం తెలంగాణ ఇప్పుడు చూస్తున్నది ఇదే నిర్బంధకాండ కాంగ్రెస్ ఏడో గ్యారంటీ నియంత్ర స్వామ్యం దాని ట్రేడ్ మార్క్ పాలసీ ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యమే సో తెలంగాణలో ఎక్కడ చూసినా ఎమర్జెన్సీ లాంటి వాతావరణమే కనిపిస్తుంది ప్రశ్నిస్తే కేసులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది నిర్బంధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది నిన్న నిన్నటి పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల అక్రమ ను నిరసిస్తూ గచ్చిబోలి పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాకు దిగిన మహిళా నాయకులు సుశీలారెడ్డి కీర్తిలతను బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులంటూ మనకి ఇక్కడ దృశ్యం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది సో నిన్న ఏం జరిగింది అని అంటే తన కంప్లైంట్ ఫైల్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఉల్టా ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిన సందర్భంగా కనిపిస్తుంది హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ సీఎం రేవంత్ ఫిర్యాదు చేసేందుకు ఠానాకు వెళ్లిన ఎమ్మెల్యే పై ఉల్టా కేసు పోలీస్ స్టేషన్లోకి చొరబడ్డారని ఆరోపణ ఇంటి తలుపులు బద్దలు కొట్టి కౌశిక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ స్టేషన్కు తరలింపు అదేమని నిలదీసినందుకు మాజీ మంత్రులు హరీష్ జగదీష్ రెడ్డి సహా ముఖ్య నేతల అరెస్ట్ హరీష్ రావుతో కానిస్టేబుల్ ఓవర్ యాక్షన్ గచ్చిబోలి రాయదుర్గం లో నిర్బంధం పన్నెండు గంటలకు పైగా కొనసాగిన ఉద్రిక్తత థానాల వద్ద శ్రేణుల ఆందోళన లాఠీ చార్జ్ కౌశిక్ బెయిల్ మంజూరు చేసిన జడ్జి అంటూ మన వార్త గమనించవచ్చు సో నిన్న ఉదయం నుంచి కూడా రాత్రి వరకు ఒక హైడ్రామా కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన ఒక ఎమ్మెల్యే మీద ఉల్టా పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిన సందర్భం కనిపిస్తుంది ఆయన ఇంటికి ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరి ఆయనని అదుపులోకి తీసుకున్న ప్రయత్నం జరిగింది ఈ నేపథ్యంలో దీని కూడా నిరసిస్తూ మిగతా నేతలంతా కూడా హరీష్ రావు జగదీష్ రెడ్డి మిగతా రాకేష్ రెడ్డి మిగతా నేతలంతా కూడా అక్కడికి వెళ్ళిన సందర్భంలో వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన నేను చాలా కీలకంగా కనిపించింది తెలంగాణలో సో ఏం జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా ఏం జరుగుతుంది ఒక ప్రజాప్రతినిధి కూడా తను కేసు పెట్టే పెట్టే హక్కు లేదా ఎందుకు ఇట్లా అంటూ కూడా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి సో చట్టం కాంగ్రెస్ చుట్టం అంటూ కూడా హరీష్ రావు నిన్న ప్రశ్నించిండ్రు సో నిన్న డే లాంగ్ కూడా హరీష్ రావును కూడా పోలీస్ స్టేషన్లో ఉంచిన వాతావరణం కనిపించింది భవన్లో ఎఫ్ఐఆర్లు తయారవుతున్నాయి పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ కార్యాలయాలు అయ్యాయి ఎవరిని అరెస్ట్ చేయాలో కూడా భవన్లోనే డిసైడ్ రాష్ట్రంలో ఉన్నది ప్రజాపాలన కాదు రాక్షస పాలన అంటూ కూడా అన్నారు పోలీసులు రాజ్యం చేసిన ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు ఎమర్జెన్సీ పాలనను కూకటి వేళ్లతో పెకిలించారు పన్నెండు గంటలైనా కూడా కౌశిక్ బెయిల్ ఎందుకు ఇస్తలేరు అంటూ నేను ఆయన ప్రశ్నించిన పరిస్థితి పోలీస్ కమిషనర్ ఆనంద్ డీజీపీ సమాధానం ఇవ్వాలి బీఆర్ఎస్ నేతలందరినీ వెంటనే విడుదల చేయాలి అంటూ హరీశ్రావు డిమాండ్ చేసిన వార్త కనిపిస్తోంది సో నిన్నటి పరిణామాలన్నీ కూడా చూస్తే ఇది ప్రజాపాలన లేదంటే నిర్బంధ పాలన అంటూ కూడా ఒక ప్రశ్న తలెత్తుతున్న సిచువేషన్ క్లియర్గా కనిపిస్తుంది సో ఇంకొక వైపు ఏంటంటే ఎగవేసిన ఒక్కొక్క హామీ నైలాంతాడున మెడకు చుట్టుకుంటుంది దగా పడ్డ ప్రతి సెక్షన్ కూడా కడుతున్నది అన్ని వర్గాలు అసంతృప్తి అగ్నిపర్వతం లాగా మరుగుతుంది అడుగడుగునా సర్కార్ వైఫల్యం అనిపిస్తుంది ప్రజాపాలనలో ప్రజలు రోడ్డెక్కని లేదు అందుకే అధికారం గుండెల్లో దడబుడుతుంది ప్రశ్నిస్తే చాలు తట్టుకోలేకపోతుంది బీఆర్ఎస్ మరింత బలపడుతున్న సంఖ్య తలతో కడుపులో దుగ్ధ రగులుతుంది తిట్లతో ఆ అసహనం తగ్గేలా లేదు సో ముఖ్యమంత్రి మాటలో ఆ తిట్లు తిట్ల దండకం అనేది కనిపిస్తుంది ఈ ముఖ్యమంత్రికి ఈ అసహనం అనేది చాలా ఆయన బాహటంగా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం ఈ నేపథ్యంలో మొత్తం బీఆర్ఎస్ పార్టీని జైల్లో వేయాలి అన్నంతగా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది అందుకే కేసుల కుట్రలకు పాల్పడుతుంది అంటూ ఒక ప్రధానమైన చర్చ జరుగుతుంది పాలనైతే గాలికే ప్రశ్నిస్తే జైలుకే అంటూ కూడా కనిపిస్తుంది సో పరిపాలనకు సంబంధించి ఎన్నో అంశం వాటికి సంబంధించి సమాధానం వాటికి సంబంధించి మాట్లాడరు కానీ ప్రశ్నిస్తే మాత్రం జైలుకి పంపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకవైపు ఏడాది ఉత్సవాలంటూ కూడా చేస్తున్నారు ఇంకొక వైపు ఎన్కౌంటర్లు ఎమర్జెన్సీ దృశ్యాలు ప్రతిపక్షం సలహాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వేదికల మీద నీతులు చెప్తారు కానీ తప్పులు ఎత్తి చూపితే మాత్రం కేసులు పెడతారు బయటకు రాకుండా గృహ నిర్బంధం చేస్తారు అయినా మాట్లాడితే అరెస్ట్ చేసి లోపలేస్తారు లగచెల్ల రైతు తిరుగుబాటుకు బీఆర్ఎస్ ముడిపెడతారు సంబంధం లేని పట్నంను ఇరవై రోజులు జైల్లో పెట్టారు గురుకులాలను గాలికొదిలేశారు పైగా బీఆర్ఎస్దే అంటారు పరిశీలనకు వెళ్తే అడ్డగిస్తారు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారు కేటీఆర్పై పదుల సంఖ్యలో కేసులు హరీష్పై తప్పుడు ఎఫ్ఐఆర్లు బీఆర్ శ్రేణులపై లెక్కకు మించి నిర్బంధాలు సో కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది అని అంటే ఈ ఘటనలన్నీ చూస్తే కూడా అర్థమవుతుంది పరిపాలన చాతగాక పరిపాలన చేసే సామర్థ్యం లేక మిగతా అనగా మిగతా విషయాల మీద మిగతా అంశాల మీద ఫోకస్ చేస్తూ ప్ర ప్రశ్నిస్తే అరెస్ట్ 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 చేస్తున్న ఒక దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది సో ఇదే ఇది ప్రజాపాలన అనే ఒక ప్రశ్న ప్రజల్లో రేకెత్తుతోంది లేదు ఇది నిర్బంధ పాలన అనే ఒక స్పష్టత వస్తుంది ఇంకా ఇంకొక విషయం గమనించినట్టయితే పోలీసుల ప్రైవేట్ సైన్యం అంటూ కూడా మనకి ఇంకొక వార్త కనిపిస్తుంది ఎందుకంటే మొత్తం పోలీసు రాజ్యం నడుస్తుంది ఏం చేసినా కూడా ఒక పోలీసు పహారా కొనసాగుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది అయితే నిన్నటి పరిణామాల నేపథ్యంలో ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్లో చూస్తున్నాం కొంతమంది పోలీసులు యూనిఫామ్లో ఉన్నారు కానీ మిగతా వాళ్ళంతా కూడా బౌన్సర్స్ లాంటి కాస్ట్యూమ్లో ఆ దుస్తుల్లో మనకి కనిపించిండ్రు సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు బౌన్సర్ల పోలీసులా అన్న ఒక ప్రశ్న తలెత్తిన సిచ్యువేషన్ కనిపించింది సో ఇక్కడ గచ్చిపోలి బంజారా హిల్స్ పోలీస్ లో కొందరు పోలీసులు బౌన్సర్లను తలపించిండ్రు బీఆర్ఎస్ నేతల అరెస్ట్ నేపథ్యంలో వందల సంఖ్యలో మోహరించిన పోలీసులు ఇట్లా పెద్ద కర్రలు చేత పట్టుకుని భయభ్రాంతులకు గురి చేసిండ్రు పోలీసులు అని కనిపించే విధంగా క్యాప్స్ కానీ బ్యాడ్జెస్ కానీ ఏమీ లేకపోవడంతో వాళ్ళు పోలీసులేనా అనే అనుమానం కూడా బీఆర్ఎస్ నాయకులు వ్యక్తం చేశారు సో కానీ వాళ్ళంతా ఒక ప్రైవేట్ సైన్యంలాగా పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య అడ్డుగా నిలబడ్డారు బౌన్సర్ల తరహా డ్రెస్ కోడ్ ఉన్న ఆ పోలీసుల చేతిలో పొడవాటి వెదురు కర్రలు ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు వాళ్ళ మనిషి ఎంత ఎత్తుంటే అంత ఎత్తు వరకు కూడా పెద్ద పెద్ద కర్రలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఏ క్షణమైనా వాటితో లాఠీ చార్జ్ చేసేలా తమకు ఆదేశాలు ఉన్నాయని ఎవరు ఆందోళన చేసి శాసనం చేయొద్దని కూడా వాళ్ళు బెదిరించినట్టు పలువురు నాయకులు తెలిపారు సో అంటే మాట్లాడితే ఒక కేసులు పెడతారు అక్రమంగా అరెస్ట్ చేస్తారు నిర్బంధిస్తారు ఇట్లా ప్రైవేట్ సైన్యం లాగా కనిపించే పోలీసులను పెట్టి సిచ్యువేషన్స్ అన్ని కూడా మేనేజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి చూస్తే ఇంకొక వైపు చూసుకుంటే ఎనభై ఏళ్ల వృద్ధుడి పైన కేసు అంటూ కూడా చూస్తున్నాం సో అరెస్టులకు నిరసనగా దిష్టి దిష్టిబొమ్మ దహనం నర్సంపేటలో బీఆర్ఎస్ ఆందోళనపై ఉక్కుపాదం బస్సు అద్దం పగలగొట్టారంటూ పలువురిపై కేసులు కూడా చూస్తున్నాం అంటే ఈ ఎమ్మెల్యేల అరెస్ట్ను ఖండిస్తూ వరంగల్ జిల్లా నర్సంపేటలో నిరసనకు దిగిన సో వాళ్ళలో ఎనభై ఏళ్ళ వృద్ధుడు ఉంటే ఆయన మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసిన ఒక దారుణమైన పరిస్థితి ఎవరిని కూడా సహించేది లేదు వయసు లేదు ఎవరని లేదు ఏమీ లేదు సో ప్రశ్నిస్తున్నారా ఆందోళన చేస్తున్నారా నిరసన వ్యక్తం చేస్తున్నారా వాళ్ళని తీసుకెళ్లాల్సిందే ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిందే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే వాళ్ళని జైల్లోకి పంపించాల్సిందే అనే వాతావరణం చాలా క్లియర్గా కనిపిస్తుంది సో ఒక ఇక్కడ చూసుకుంటే నిన్నటి పరిణామాల నేపథ్యంలో ఓవరాల్గా ఒకసారి చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ ఎమర్జెన్సీ అని కనిపిస్తుంది సో ముందుగా కొండాపూర్లోని కుల్లా లగ్జారియా విలాస్ దగ్గర నివాసంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు అంటూ ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది లేటరా ఆన్ దాని తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత గచ్చిబొలి పిఎస్లో కూడా మాజీ మంత్రి హరీష్ రావును కలిసి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఆ సందర్భంలో హరీష్ రావు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళే నేపథ్యంలో అక్కడి నుంచి ఆయన్ని కూడా పోలీస్ స్టేషన్కి తరలించిండు ఆ తర్వాత జరిగిన పరిణామాలు సో అక్కడ గచ్చిబొలి పిఎస్లో హరీష్ రావును కలిసి సంఘీభావం తెలిపారు మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఇటు ఈ సిచ్యువేషన్ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది సో ఎవరెవరైతే నేతలు అడ్డుకుంటారో ఎవరెవరైతే నేతలు నిరసన వ్యక్తం చేస్తారో అక్రమంగా నిర్బంధాలు అక్రమంగా అరెస్టులు చేసే నేపథ్యంలో వాళ్ళు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి నేతల మీద కూడా అంటే మాజీ మంత్రులు ఎమ్మెల్యేల మీద కూడా ఒక దురుసగా పోలీసులు దురుసగా ఈడ్చుకెళ్ళిన వీడియోస్ కూడా నిన్న చాలా క్లియర్గా కనిపించినాయి అంటే పోలీసులు ఎటువంటి వైఖరి అవలంబిస్తున్నారు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది చాలా దురుసగా ప్రవర్తిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడుతున్నారు ఎట్లా ఒక ఎమ్మెల్యే ఇంట్లో వెనక నుంచి డోర్ పగలగొట్టి ఇంట్లో చ చొరబడి మరీ అరెస్ట్ చేసిన ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇది అక్రమ అరెస్ట్ అంటూ బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది లక్ష్మణ్ కూడా ఆయన వ్యాఖ్యానించిండ్రు ఫిర్యాదు చేయడానికి వస్తే కేసులు పెడతారంటూ తలసాని ప్రశ్నించిండ్రు సో మొత్తం కూడా గచ్చిబోలి పిఎస్ దగ్గర నిన్నంతా కూడా ఒక అరెస్ట్ల పర్వం అయితే కొనసాగింది అరెస్ట్ల వాతావరణమే కొనసాగింది ఇక మనకి ఇంకా హరీష్ రావును అరెస్ట్ చేయొద్దంటూ మనకు వార్త కనిపిస్తుంది ఆయనపై ఎట్లాంటి కఠిన చర్యలు తీసుకోవద్దు పంజాగుట్ట పిఎస్ కేసులో మధ్యంతర ఉత్తర్వులు కౌంటర్ దాఖలకు ఫిర్యాదుదారునికి నోటీస్ అంటూ కూడా మనం వార్తని గమనిస్తున్నాం రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ కంప్లైంట్ నేపథ్యంలో హరీష్ రావును అరెస్ట్ చేయొద్దంటూ కూడా హైకోర్టు పోలీసులను ఆదేశించింది ఆయన మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకోరాదని కూడా పంజగొట్ట పోలీసులకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సో ఫిర్యాదు చేసిన చక్రధర్ గౌడ్కు నోటీసులు జారీ చేసింది పూర్తి డీటెయిల్స్తో కౌంటర్స్ దాఖలు చేయాలని కూడా ఆయన ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది సో ఎట్లా ఒక ఆరోపణలు చేసిన ఆరోపణలకి పెట్టిన సెక్షన్స్కి కూడా పొంతన లేదు అనే నేపథ్యంలో ఒక క్లారిటీ ఇవ్వాలని కూడా కోర్టు అడిగిన పరిస్థితి కనిపిస్తుంది ఏంటంటే యాపిల్ నుంచి ఇమెయిల్ వచ్చింది సో ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థలు పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపించిన ఆపిల్ యాపిల్ కంపెనీ నుంచి గౌడ్కు ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ఈమెయిల్ ద్వారా మెసేజ్ వచ్చింది అని హరీష్ రావే ఫోన్ ట్యాపింగ్ చేయించారు అనే అభియోగాలపై నమోదైన కేసులో మధ్యంతర ఉత్తర్వు ఇవ్వరాదని కోరినరు రాజకీయంగా ప్రత్యర్థులు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం పరిపాటని కానీ ఇక్కడ గౌడ అతని కుటుంబ సభ్యుల ఫోన్ల ట్యాపింగ్ ప్రయత్నాల మీద పోలీసులను విచారణ దశలోనే అడ్డుకోరాదని స్టే ఇవ్వరాదని కోరినరు సో అయితే అట్లా చేసిన నేపథ్యంలో ఆలస్యంగా ఫిర్యాదుకు ఆంతర్యం ఏంటని కూడా కోర్టు ప్రశ్నించింది సో గౌడ్ ఫిర్యాదును అందుకున్నట్టుగా డీజీపీ ఆఫీస్ ఇచ్చిన ఎండోర్స్మెంట్ ఏది అని కూడా ప్రశ్నించింది బిఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పోలీసులు ఐపీసీ కింద కేసు ఎట్లా నమోదు చేస్తారంటూ కూడా సందేహం వ్యక్తం చేసింది ఆపిల్ ఫోన్ల కంపెనీ నుంచి మీ ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అన్న మెసేజెస్ కూడా వినియోగదారులు అందరికీ వస్తాయని చెప్పింది ఆపిల్ కంపెనీ నుంచి గత ఏడాది మెసేజ్ వస్తే ఆలస్యంగా ఫిర్యాదు చేయడానికి కారణం ఏంటి అని కూడా ప్రశ్నించింది సో కారణాలను కూడా సదర్ ఫిర్యాదులో పేర్కొనలేదని తప్పుబట్టింది పిటిషనర్ను అరెస్ట్ చేయరాదని ఉత్తర్వులు జారీ చేస్తామని కూడా తేల్చి చెప్పింది సో అంటే ఎట్లా చూసినా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి ఏం జరుగుతుంది అనేది అంతా గమనిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది అల్టిమేట్ అల్టిమేట్గా చూసుకుంటే ఒక పోలీసుల ఓవరాక్షన్ అనే వాతావరణం చాలా క్లియర్ గా కనిపిస్తుంది సో ఎవరెవరిని అరెస్ట్ చేసిన అంటే మనం ఇక్కడ డీటెయిల్స్ చూడొచ్చు ఈ అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేతల్లో మాజీ మంత్రులు హరీష్ రావు జగదీష్ రెడ్డి వేమున ప్రశాంత్ రెడ్డి సత్యవతి రాథోడ్ నిరంజన్ రెడ్డి మెహమూద్ అలీ సో ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు తాతమధు పోజంపల్లి రెడ్డి ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి పల్ల రాజేశ్వర్రెడ్డి చింతా ప్రభాకర్ కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు మరి జనార్దన్ రెడ్డి జాజుల సురేందర్ శంకర్ నాయక్ పెద్ద సుదర్శన్ రెడ్డి మహిళా నేతలు సుమిత్రా ఆనంద్ రజితారెడ్డి సుశీలారెడ్డి కార్పొరేషన్ మాజీ చైర్మన్స్ పల్లె రవికుమార్ గౌడ్ దేవిప్రసాద్ రాజీవ్ సాగర్ ప్రజాప్రతినిధులు తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి మెదక్ డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం కార్పొరేటర్స్ మెట్టుకుమార్ యాదవ్ దయాకర్ రెడ్డి వెల్మల ఉస్మాన్ నగర్ కౌన్సిలర్లు రవీందర్ రెడ్డి కీర్తిలత బొమ్మర రామ్మూర్తి తుంగబాలు గజ్జల నగేష్ ఇక బీఆర్ఎస్ నేతలు ఒంటేరు ప్రతాప్ రెడ్డి రాకేష్ రెడ్డి గెలు శ్రీనివాస్ కుర్వ విజయ్ కుమార్ వై సంతోష్ రెడ్డి ఎల్లారెడ్డి అద్నాన్ చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్వి నేత కార్తీక్ అరవింద్ నాగరాజు ఇంత పెద్ద లిస్టు సో ఎందుకు పోలీసులకి ఇంత అక్కసు ఎందుకు వీళ్ళందరినీ కూడా ఇంత స్థాయిలో ఒక ఆందోళనకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఎందుకు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఒక ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేసి ఒక ఆందోళన నెలకొ నెలకొల్పాల్సిన అవసరం ఏముంది అన్న ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది అయితే ఇంకో కీలక ఇంకో పరిణామం జరిగింది ఏంటంటే హరీష్ రావుతో కూడా పోలీసులు ఓవరాక్షన్ చేసిన సందర్భం కనిపిస్తుంది ఒక కానిస్టేబుల్ దురుసుగా మాట్లాడిండు రెక్కలు పట్టుకుని కార్లోకి నెట్టి అమర్యాదగా ప్రవర్తించుడు దానికి సంబంధించి ఆయన వాగ్వాదానికి దిగిన ఫోటోగ్రాఫ్ కూడా మనకు కనిపిస్తుంది సో ఏదేమైనా కూడా ఈ అరెస్ట్ చేసే అరెస్ట్లు చేస్తే ప్రశ్నించడం ఆపేస్తారు అరెస్టులకు భయపడి ప్రశ్ని ప్రశ్నించరు అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది కానీ వాటన్నింటినీ కూడా బీఆర్ఎస్ తిప్పికొట్టిన సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపించింది డే లాంగ్ అంతా కూడా అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదనే ఒక సంకేతాన్ని బీఆర్ఎస్ నేతలైతే ప్రభుత్వానికి పంపించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇక్కడ గచ్చిపోలే దగ్గర కూడా పోలీస్ స్టేషన్ దగ్గర బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించిన వార్త కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఇక్కడ ఇంకో గమనిస్తే ఫిర్యాదుదారుడిపైనే రాత్రికి రాత్రి కేసు చేసిండ్రు నిందితుడిగా మార్చి నిర్బంధించిన పోలీసులు నాకు ఈ సమస్య ఉన్నది నేను ఒక నేను కంప్లైంట్ చేస్తా అని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ వెళ్ళిన వ్యక్తి మీదనే కంప్లైంట్ ఇవ్వడానికి పోయిన వ్యక్తి మీదనే ఉల్టా కేసులు పెడుతున్న ఒక దారుణమైన పరిస్థితి కనిపిస్తుందంటే ప్ర ఒక ఆందోళనకరమైన వాతావరణం అని చెప్పొచ్చు అంటే ఒక న్యాయాన్ని కోరి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళలేని పరిస్థితి రేవంత్ రెడ్డి పరిపాలనలో తెలంగాణలో కొనసాగుతుందని చాలా క్లియర్గా చెప్పొచ్చు సో ఇంకొక ఇదంతా కూడా ఈ పరిణామాలన్ని కూడా నేతలంతా కూడా అపోజ్ చేసిండ్రు నిరసన వ్యక్తం చేసిండ్రు వాటికి సంబంధించి ఇవన్నీ వార్తలు చూస్తున్నాం ఎక్కడికక్కడ నేతలంతా కూడా వచ్చి ఈ ఈ వ్యవహారం నడవదు మీరు ఇట్లా చేసినంత మాత్రాన మేము భయపడమనే ఒక సంకేతాన్ని కూడా చాలా క్లియర్గా చేసింది అయితే ఈ అరెస్టుల్లో కాంగ్రెస్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అంటే కోర్టుల్లో ప్రవేశపెట్టకుండా ఆ జాప్యం చేసుకుంటూ వస్తారు ఉద్దేశపూర్వకంగా కూడా వారాంతంలోనే అరెస్టులు చేస్తూ ఉన్నారు సో కౌశిక్ రెడ్డి అరెస్ట్లో కూడా అదే తీరు అనేది కనిపిస్తుంది సో ఇంకా మరోవైపు ఈ గచ్చిబోలి పోలీస్ స్టేషన్కి సంబంధించి దాదాపు డే లాంగ్ అంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హరీష్ రావు ఒక కార్యక్రమానికి అటెండ్ శుభకార్యానికి హాజరవడానికి వెళ్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు ఓవరాక్షన్ కనిపించింది సో హరీష్ రావు అక్కడ శుభకార్యానికి వెళ్తున్న నేపథ్యంలో గచ్చిబోలి పోలీస్ స్టేషన్ నుంచి నార్సింగ్ వెళ్ళిన వెహికల్ వెహికల్ని ఎనిమిది వాహనాల్లో కూడా పోలీసులు వెంబడించిన ఒక పరిస్థితి కనిపిస్తోంది ఆ శుభకార్యం జరుగుతున్న అక్కడ మొత్తం ఆ చుట్టుపక్కల మొత్తం కూడా పోలీసులు మోహరించిన వాతావరణం కనిపిస్తుంది సో ఎక్కడైతే ఈవెంట్ చేసుకుంటా ఉన్నారో అక్కడ కూడా ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఏం జరిగింది ఏం జరగబోతోంది అని అక్కడ శుభకార్యానికి హాజరైన వాళ్ళు కూడా ఆందోళన చెందిన ఒక సిచ్యువేషన్ ఈ ప్రభుత్వం క్రియేట్ చేసిందని చెప్పొచ్చు సో ఎమ్మెల్యేల అరెస్ట్ మీద భగ్గుమన్న బీఆర్ఎస్ అంటూ చూస్తున్నాం కరీంనగర్ కరీంనగర్లో ఎన్టీఆర్ చార్స్ దగ్గర రాస్తారో చేసిండు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో కూడా ఆందోళన చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కు తరలించిన వాతావరణం చూస్తున్నాం మెదక్ జిల్లా నర్సాపూర్లో కూడా ఈ అక్రమ అరెస్టులని వ్యతిరేకిస్తూ మాట్లాడిన సిచ్యువేషన్ చూస్తున్నాం ఇంకా మరోవైపు చూస్తే ప్రశ్నిస్తే కేసులు నిలదీసే అరెస్ట్లా అంటూ కూడా నేతలు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో దుర్మార్గపు పాలన బీఆర్ఎస్ నేతల అరెస్టులు అక్రమ అందరినీ బేసరతగా విడుదల చేయాలి అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజం అంటూ చూస్తున్నాం ఈ అరెస్టులన్నీ కూడా అప్రజాస్వామ్యం అంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న దృశ్యం కనిపిస్తుంది సో రాష్ట్రంలో ఒక పోలీసు రాజ్యం నడుస్తుంది అంటూ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించినారు గుణపాఠం తప్పదు అంటూ రసమై వ్యాఖ్యానించు ఇది ఎంత లేని హింస అంటూ జీవన్ రెడ్డి అన్నారు ఈ కాంగ్రెస్ పతనం అంటూ తాతామధు వ్యాఖ్యానించుడు నిర్బంధం సాగదంటూ శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఫిర్యాదు చేస్తే కేసా అంటూ నిరంజన్ రెడ్డి ప్రశ్నించిండ్రు ఇంకా మరోవైపు ఇక్కడ చూస్తే అరెస్టులు దుర్మార్గం అంటూ వై సతీష్ రెడ్డి వ్యాఖ్యానించు అరెస్టుతో రాష్ట్రం ఆగమవుతుందంటూ జూలూరు గౌరీ శంకర్ ఆయన ఆందోళన ఆందోళన వ్యక్తం చేసిండ్రు ఇక మరోవైపు చూస్తే శాసనసభలో నిలదీస్తారు అనే అరెస్టులు అంటూ ఇంకొక వార్త మనకు కనిపిస్తుంది సో భవన్ ఆదేశాలతోనే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు పోలీసులను అడ్డం పెట్టుకుని రేవంత్ అరాచకాలు సృష్టిస్తున్నాడు ఎంతమందిని అరెస్ట్ చేస్తావు సీఎం రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక నిలదీసిన వార్త మనకు కనిపిస్తుంది ఇదంతా ఇది ఒక రజాకార రాజ్యం అంటూ కూడా రామల్ నాయక్ ఆ వ్యాఖ్యానించిన సందర్భంగా కనిపిస్తుంది సో అక్రమ్యారేజ్లకు భయపడం ఎక్కడ చూసినా కూడా ఈ సంకేతాన్ని ప్రభుత్వానికి చాలా క్లియర్గా పంపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ప్రజలే చరమగీతం వాడతారు అంటూ మధుసూదనాచారి వ్యాఖ్యానించిన సీఎం బ్రదర్స్పై కేసు పెట్టరా అంటూ సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించిన వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా ఈ అక్రమ అరెస్టులు ఈ నిర్బంధమైన వాతావరణాన్ని చేస్తూ ఉంటే చూస్తూ సహించేది లేదు మీరు ఎంత అడ్డుకున్నా సరే ప్రశ్నించడం ఆప మీరు ప్రశ్నిస్తున్నందుకే మీరు అంత ఇదంతా చేస్తున్నారు సో అరెస్టులకు భయపడి ప్రశ్నించడం ఆపేస్తామని మీరు ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంత వరకు కూడా ప్రజలకి న్యాయం జరిగేంత వరకు కూడా మీరు ఏం చేసినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎట్లా అరెస్ట్ చేసినా ఎట్లా వేధించినా కూడా పోరాటం ఆగదు అనే ఒక క్లియర్ ఇండికేషన్ అయితే నిన్న ప్రజలకి బీఆర్ఎస్ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకొక వైపు చూసుకుంటే సో నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది సర్వే నెంబర్ థర్టీలోని ప్రభుత్వ భూమికి సంబంధించి సో ఆ వెంచర్ అక్రమమే నిర్మాణాలను కూల్ చేసినామని చెప్పేసి మంత్రుల భూమాయ అంటూ ఒక కథనం ప్రచురించింది ఆ ఆ నేపథ్యంలో ఒక క్లారిటీ అంటే నమస్తే తెలంగాణ కథనంతో ఒక స్పందన వచ్చి దాని రియాక్షన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము రెండు నెలల పాటు పనులు జరిగినా స్పందించకపోవడంపై మాత్రం ఒక మౌనం వహించింది సో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ దీనికి సంబంధించి నమస్తే తెలంగాణ కథనం ఆధారంగా ఆయన ఒక వివరణ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకోవైపు చూసుకుంటే ఉద్యోగాలకు సంబంధించి అబద్ధాలు అబద్ధాలు ఎక్కడ దేశంలో ఎక్కడ ఇవ్వని విధంగా మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి డబ్బా కొట్టుకుని వాస్తవం ఉన్న పరిస్థితి వేరు కని చెప్పుకుంటున్నది మాత్రం వేరు ఇక్కడ ఇంకొక క్లియర్గా చూస్తున్నాం ఉద్యోగాలు ఉత్తమచ్చటంటూ కూడా చూస్తున్నాం ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది అధికారంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా నింపింది సున్నా పాత నోటిఫికేషన్లకు నియామక పత్రాల పంపిణీ దీనికి సంబంధించి ఏదన్నా కూడా నిరుద్యోగులకు వాళ్ళకు స్పష్టత ఉంటుంది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది కానీ ఉన్న వాస్తవాలని వాస్తవాలని మభ్యపెడుతూ కూడా వాటిని దాచిపెడుతూ కూడా మేం చెప్పిందే నిజము మేము చెప్పింది మాత్రమే నమ్మాలి అన్న విధంగా కూడా ప్రభుత్వం వ్యవహరిస్తున్న సందర్భం చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక ఈ సందర్భంలో ఒక ఇంకొక కీలకమైన చర్చ నడుస్తుంది తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి సచివాలయానికి తెలంగాణ తల్లి విగ్రహం చేరుకుంది సో ఈ విగ్రహం రూపురేఖలు ఎట్లా ఉంటాయని దానికి సంబంధించి ప్రభుత్వం ఒక ఒక నిశ్శబ్దాన్ని పాటిస్తుంది ఒక సీక్రసీని మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది పూర్తిగా కవర్తో కప్పేసి యూజువల్గా ఏదైనా కొత్తగా చేసినప్పుడు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మేము ఇట్లా కొత్తగా చేసినాము ఇట్లా మంచిగా చేసినామని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది కానీ విమర్శలు వస్తాయి అన్న భయంతోనే చుట్టూ కవర్లు కప్పిన అనే ఒక చర్చ అయితే కీలకంగా నడుస్తుంది ఏవో చేసిండ్రు అయితే గతంలో రాష్ట్ర లోవు అధికారిక చిహ్నానికి సంబంధించి మార్పు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా మార్పులు చేస్తారు అనే ఒక వార్త వచ్చినప్పుడు మా వచ్చి వార్త రాగానే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఆ నేపథ్యంలో ఆ వ్యతిరేకతని మూట కట్టుకునే క్రమంలో కూడా వెనక్కు తగ్గకుండా కానీ మొండిగా వెళుతూ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేసిండ్రు అనే దానికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాక్కుని ఉంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది